ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త. ఈయన గురించి అందరికీ తెలుసు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు అంత భారీ స్థాయిలో వచ్చిందో ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫేమస్ అయ్యారో, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ వచ్చిందో దేశవ్యాప్తంగా కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు కూడా అంతే ఆదరణ లభించింది. తాజాగా ఢిల్లీలో ఎన్నికల్లో, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుపుతో, కేజ్రీవాల్ వెనకాల ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో ఆయనకు మరింత, ఆయన క్రెడిట్ మరింత పెరిగిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలు వర్కౌట్ అవుతున్నాయో, ప్రజల్లోకి ఆయన నిర్ణయాలు వెళుతున్నాయో, ఆయన నిర్ణయాల వల్ల పార్టీలు గెలుస్తున్నాయో, మరొక్కసారి ఇప్పుడు ఆయన పేరు తెర మీదకి వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రశాంత్ కిషోర్తో కలిసి ముందుకు నడవబోతున్నారు అని ప్రచారం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గెలిచేశారు కదా, ఇప్పుడు అవసరం ఏముంది, ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి గారు కలవాల్సిన పనే ఉంది అని మీరు అందరూ అనుకోవచ్చు. దాని వెనకాల కూడా ఒక లాజిక్ ఉంది. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ గారు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు సాధించిన తర్వాత చాలా రోజులు ఎవరికి కనిపించలేదు. ఆయన ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు కూడా, ఆయన పనుల్లో వాళ్ళు ఉన్నారు. తర్వాత మీడియా ముందు కూడా పెద్దగా మాట్లాడిందే లేదు. ఆయన కూడా ఎప్పుడు కూడా ట్వీట్లు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మళ్ళీ జగన్తో ప్రశాంత్ కిషోర్ పనిచేయడానికి ఎందుకు రెడీ అవుతున్నారు అంటే కనుక, ఆల్రెడీ దీనికి సంబంధించి అత్యవసర భేటీలు కూడా జరగబోతున్నాయి. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడబోతున్నారు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక డీటెయిల్స్ ఏంటని చూస్తే కనుక, ఎప్పుడైతే ఢిల్లీలో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించిందో, బీజేపీ ఆమ్ ఆద్మీ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిందో, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్లాన్ దాని వెనకాల ఉందని అందరికీ తెలుసు. అయితే బీజేపీ ఈ నేపథ్యంలోనే, బీజేపీ పార్టీతో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న, మిత్రుడిగా ఉన్న నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన తన పార్టీ నుండి ఆల్రెడీ మన ప్రశాంత్ కిషోర్ గారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిలోనే ఒక తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది భారతీయ జనతా పార్టీ మీద అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ ఓటములతో. ఇదే టైంలో ప్రశాంత్ కిషోర్ తన ఆధ్వర్యంలో ప్రాంతీయ పార్టీలన్నిటినీ కూడా ఏకం చెయ్యాలి అని ఒక ఆలోచనతో ఆయన ముందుకు నడుస్తున్నారు అనేది ఒక సమాచారం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుందో దేశవ్యాప్తంగా, ఇదే సరైన టైం కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఒకే తాటి మీదకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ రాజకీయ వ్యూహకర్త ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ గారితో మరోసారి భేటీ కాబోతున్నారు. ఆల్రెడీ అత్యవసర భేటీలకు సిద్ధమవుతున్నారు. జగన్ గారు కూడా అందుకు సుముఖంగా ఉన్నారు అనేది చాలా కీలకంగా అందుతున్న సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం రేపు త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కూడా ఈయన కలిసి పనిచేయబోతున్నారు, కలిసి వ్యూహాలు రచించబోతున్నారు ఆమె గెలుపుకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే వెంటనే దేశం మొత్తం, అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా, మరియు ప్రాంతీయ పార్టీలు మరికొన్ని పార్టీలను, అంటే బీజేపీ అలాగే కాంగ్రెస్ జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక కూటమిని ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేయబోతున్నారా అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ ముందుగానే దక్షిణాదిలో ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మంత్రణాలు జరపబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి ఎన్నో రాజకీయ వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషోర్ ఒక సక్సెస్ఫుల్ వ్యూహకర్తగా ఆయన పేరు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఈ కూటమితో ఏం చేయబోతున్నారు, ఒక కూటమిగా కట్టి దీని అంతని ఏం చేయబోతున్నారు, ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి ఏంటి అనేది, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇదేదో చిన్న విషయం కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. దాన్ని బట్టే దేశ రాజకీయాలు, దేశ రాజకీయ పార్టీల భవిష్యత్తు కూడా నిర్ణయించే అవకాశం ఉంటుంది. చూద్దాం, జగన్ గారితో అత్యవసర భేటీలు జరిగిన తర్వాత వచ్చే సమాచారాన్ని బట్టి దాన్ని మనం అనలైజ్ చేసుకునే అవసరం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.